లీవ్లో మద్రాసు నుంచి తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో కొన్ని సుదీర్ఘమైన ఆలోచనలు నా మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రతి ఒక్క సైనికుడి జీవితంలో తాను సోల్జర్ కాకముందు మర్చిపోలేని సంఘటన ఒకటి ఉంటుంది. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇదే. నా పేరు మాణిక్ రాజు ఆదర్శ్. హారిక నీకు విషయం చెప్పాలి. ఏంటది చెప్పు. నాకు జాబ్ వచ్చింది. ఓ కంగ్రాట్స్. ఏ జాబ్ అది? మినిమం 30,000 ఉండే జాబ్ అయినా పర్వాలేదు, మా నాన్నని ఇలాగోలా కన్విన్స్ చేస్తా. మరి అదేం జాబ్ చెప్పు. ఆర్మీ. ఆర్మీనా? నువ్వే జాబ్ అయినా చెయ్యు, కానీ ఆర్మీ మాత్రం వద్దు. నేను మాత్రం ఒప్పుకోను. నేను ఒప్పుకున్నా మా నాన్న మాత్రం ఒప్పుకోడు. అయినా చిన్నప్పటి నుంచి అంత బాగా పెంచిన అయినా ఇప్పుడు ఆర్మీ జాబ్ అందనికించి ఎలా పెళ్లి చేస్తాడు అనుకుంటున్నావు? హారిక, నా 20 ఏళ్ల కళ ఇప్పుడు నిజమవుతుంది. దేశానికి సేవ చేయాలనే తపన ఇప్పుడు నిజమవుతుంది. అయినా జాబ్ అప్లై చేసేటప్పుడు కానీ ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు కానీ చెప్పలేదు ఎందుకు? టైం వచ్చినప్పుడు నేనే చెప్దాం అనుకున్నా. అయినా కానీ మీ నాన్న ఎలాగోలా ఒప్పుకుంటాడులే. అంటే రోజు నాతో మాట్లాడడానికి మాత్రం టైం వచ్చింది, ఇలా జాబ్కి ట్రై చేస్తున్నా అని చెప్పడానికి మాత్రం టైం రాలేదా? ఇలా చెప్తే అసలు నేను జాబ్ చేయడానికే వద్దనేదాన్ని. ఓ అందుకే నాకు చెప్పలేదా? నువ్వు మరీ అంత ఊహించుకోకు. చిన్నప్పటి నుంచి జాబ్ కొట్టాలనేది నా అంబిషన్, ఈ దేశానికి సేవ చేయాలనేది నా ఆశయం. మరి అలాంటప్పుడు నన్నెందుకు ప్రేమించావు? దేశానికి సేవ చేయాలనుకునేవాడివి. అది ఆశయం, ఇది ప్రేమ. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది హారిక. నీలాగా మాటలతో నేను బతకలేను. ఈ జాబ్ వదిలేసావా వదిలేయవా చెప్పు. త్రీ డేస్లో ట్రైనింగ్ వెళ్ళాలి. ఓ అంతా ప్లానింగ్లోనే ఉన్నావుగా. సరే నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ వెళ్తే కనుక నాకు కాల్ చేయకుండా నన్ను కలవాలనుకోకు. ఓకే బాయ్. Thank you.
నేను చెప్పిన మాటలో నీ బుర్రకెక్కితే ఆలోచిస్తాం, లేకపోతే ఇక అంతే. జాబ్ ఎలా ఉంది? హా గుడ్, బాగుంది. ఇష్టంతో చేసే ఏ పనైనా బాగుంటుంది, ఇంకా తృప్తిగా కూడా ఉంటుంది. ఓ, ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు? ఎందుకు మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు? మా ఫ్రెండ్ పంపించిన కానీ లేదని చెప్పమంటున్నావట. ఎందుకని ఎత్తాలి, ఎందుకని మెసేజ్ పెట్టాలి? నీకు నాకు ఏంటి సంబంధం? నువ్వు నా లవర్, ఇది చాలు, వీటన్నిటికీ సమాధానం. అదొకప్పుడు, ఇప్పుడు కాదు. నువ్వు ఇంకా అదే భ్రమలో బతుకుతున్నావా? అయినా ఆ రోజున మాట వినకుండా వెళ్ళిపోయిన వాడివి, ఇప్పుడెందుకు వచ్చావు? ఏం చేస్తాం, టైం అట్లా వచ్చింది, ప్రేమించాను కదా. నేను వెళ్ళాలి, ఏంటో చెప్పు. నీకు ఓకే అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతా. నువ్వు ఆర్మీ జాబ్ వదిలేసి ఆ తర్వాత వచ్చి మాట్లాడు, లేదంటే మా వాళ్ళు ఒప్పుకోరు. ఇది ఇన్ని రోజులైనా ఎక్కడో ఒక చోట నీ మీద ప్రేమ ఉంది కాబట్టి చెప్తున్నా,
అయినా నీలా సగం జీవితం ఇక్కడ సగం జీవితం బార్డర్లో గడిపేసేవాన్ని నేను ఒప్పుకోను. హారిక, చిన్నప్పటి నుంచి దేశానికి సేవ చేయాలన్నది నా ఆశయం. హో, అక్కడికేదో నువ్వే దేశాన్ని మొత్తం రక్షించినట్టు మాట్లాడుతున్నావు. నేను ఒక్కనే కాపాడుతున్నానని చెప్పట్లేదు. ఈ ఒక్క సైనికుడు ఉంటే నా దేశంలో అడుగు పెట్టడానికి 100 మంది శత్రువులు భయపడతారు. అక్కడికి వెళ్తే తిరిగి వస్తావో లేదో తెలీదు, అలాంటి వాడితో జీవితం నేను పంచుకోలేను. సరే చెప్తున్నా విను, నువ్వు వెళ్ళాక నాకు మంచి సంబంధం వచ్చింది. ఓకే చెప్పేశాను, ఈ 31st కేనా మ్యారేజ్. అయినా సరే ఈ జాబ్ వదిలేసి ఇప్పుడైనా వేరే జాబ్ చూసుకుంటావనుకుంటే నువ్వు వినట్లేదు. అందుకే నేను కూడా లైట్ తీసుకున్నాను. నీ ఇష్టం, ఇక అంతే. పెళ్లి ఫిక్స్ అయిందా? అవును. నీకంటే చాలా బాగుంటాడు. సాఫ్ట్వేర్ నెలకి 90,000 జీతం, నీకంటే 2 రెట్లు ఎక్కువ. నేనంటే చాలా ఇష్టం, ఇంతకంటే ఇంకేం కావాలి? నేను పెళ్లి చేసుకుంటే బార్డర్లో ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. నీకేమన్నా అవుతే నేను ఒంటరిగా బతకలేను. నాకంటే బాగుండొచ్చు, నాకంటే మంచి జాబ్ కావచ్చు, నాకంటే 2 రెట్లు ఎక్కువ సంపాదించవచ్చు, నాకంటే ఎక్కువ ప్రేమించవచ్చు, కానీ నేను చేస్తే నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఎంతోమంది వీరజవాన్లలో నా పేరు కూడా ఉంటుంది. నాకంటే మంచి జాబా? ఈ దేశంలో అందరూ 3 పూట్ల అన్నం తింటున్నారంటే అది రైతు గొప్పతనం. మీకు అండగా నేనున్నాను, నా ప్రాణాన్ని పణంగా పెట్టి అక్కడ బార్డర్లో కాపలా కాస్తున్నానంటే అది సైనికుడి గొప్పతనం. నువ్వు ఇక్కడ ఇంత హ్యాపీగా బతుకుతున్నావంటే నేను అక్కడ భారతదేశం అనే ఇంటికి కాపలా ఉన్నాను కాబట్టి. నీలా ఇలా జీవితాంతం మాటలతో బ్రతకడం నా వల్ల కాదు. నేను చెప్పేవైతే అబద్ధాలు కావుగా. నువ్వు నా కోసం వెయిట్ చేస్తావు అనుకున్నా, కానీ నీకు పెళ్లి ఫిక్స్ అయిందనగానే ఈ దేశానికి సేవ చేయడం కంటే నీ మనస్సులో స్థానం నాకేమింకా అనిపిస్తలే. మా షార్ట్ ఫిలిమ్స్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకన్ క్లిక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.